కుటుంబ సభ్యులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు వేదిక మీద ఆశీర్వదించినటువంటి మన జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి శ్రీనివాస్ గారికి, అలాగే జనసేన పార్టీ గజపతి నగరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీ మర్రాపు సురేష్ గారికి, అలాగే పెద్దలు కొండలరావు గారికి, మిగతా సభ్యులందరికీ కూడా పేరు పేరున కూడా నమస్కారాలు. ఈరోజు ఈ యొక్క సమావేశం గజపతి నగరం నియోజకవర్గం దత్తరేశ్వరం మండలం నుంచి మొదలు పెట్టడం చాలా మంచి. ఈరోజు రాష్ట్రంలో చూసినా మన జిల్లాలో చూసినా కూడా రాష్ట్రం మొత్తం కూడా ప్రజలు కోరుకుంటున్నారు వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్. అది మన జనసేన టీడీపీ యొక్క లక్ష్యం. ఆ దిశగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలో కానీ మన జిల్లాలో కానీ, ఈరోజు రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక సైకో ప్రభుత్వం ఏ విధంగా అయితే ఈరోజు అరాచకాలు, రౌడీజాలు దోచుకోవడం, ఇలా ఒకటి కాదు మైనింగ్ దోచుకుంటున్నారు, ఇసుక దోచుకుంటున్నారు, కొండలు తవ్వేస్తున్నారు. ఈరోజు వాళ్ళకి నచ్చే విధంగా, వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి అధికారం ఉందని ఒకే ఒక బలాన్ని చూసి ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా దోచే కార్యక్రమాన్ని ఈ 5 సంవత్సరాలు కూడా చేశారు. ఈరోజు ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలని రాష్ట్రం మొత్తం కూడా ప్రజలు కోరుకుంటున్నారు. ఈ కోరుకున్న సమయంలో కూడా ప్రతి ఒక్కరు కూడా మీరు బాధ్యత తీసుకొని గ్రామ స్థాయిలో, ప్రతి వార్డు స్థాయిలో కూడా ముందు మన గ్రామంలో ముందు మన సమస్యను ఐడెంటిఫై చేయాలి. ఈరోజు ఇక్కడికి చాలా మంది, సుమారు 1000 మంది దాటి తెలుగుదేశం మరియు జనసేన కార్యకర్తలు హాజరయ్యారు. ఇదే ఉత్సాహంతో మరొక్క 40 రోజుల్లో, మరొక 2-3 రోజుల్లో ఎలక్షన్ కోడ్ వస్తుంది. మరొక 40 రోజుల్లో మనకి ఎలక్షన్ ఉంటుంది. ఈ 40 రోజులు కూడా ప్రతి ఒక్కరూ కూడా బాధ్యత తీసుకొని మనం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ విజన్ని, వాళ్ళు చేసే మంచిది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గత 15 సంవత్సరాలుగా ఆయన చేసే మంచి ఈరోజు రాష్ట్రంలో, పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా ఈరోజు చాలా మంది యువత వచ్చారు. యువత అందరికీ కూడా తెలుసు, ఒక ఐటీ సెక్టర్ని కానీ, ఈరోజు రైతుల కోసం కానీ, అలాగే ఈరోజు ఉపాధి అవకాశం విషయంలో కానీ, ఈరోజు చాలా, ఒకటి కాదు రెండు కాదు, చాలా విభాగాల్లో ఎన్నో కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేయడం, అలాగే మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు గత 10 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేసేది కూడా ప్రజలకి మంచి చేయాలి, ప్రజలకి సేవ చేయాలి, ప్రజలకు సేవ చేసి మాత్రమే రాజకీయ నాయకుడిగా గుర్తింపు వస్తుందని తప్ప. ఈరోజు రాజకీయాలు ఎలా చేస్తున్నారంటే ఒక కార్పొరేట్ పాలిటిక్స్, డబ్బుమై ఉంది. ఈ డబ్బు ఎవరిచ్చినా కూడా తీసుకొని మనం ఎవరైతే ఉమ్మడి అభ్యర్థిగా అధ్యక్షులు వారు నిర్ణయించారో ఆ నిర్ణయానికి కట్టుబడి మనందరూ కూడా పనిచేయాల్సిన బాధ్యత సమయం వచ్చింది. కనుక మీ అందరూ కూడా ప్రతి ఒక్కరూ మీ గ్రామాల్లో ఫస్ట్ ప్రయారిటీ తీసుకోండి. మీ గ్రామాల్లో, మీ మండలాల్లో వార్డు వైజ్ ప్రతి వార్డులో మీ కుటుంబ సభ్యులు ఉంటారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, మీ కజిన్స్, మీ సిస్టర్స్, మాయిలు, అత్తరీలు అందరూ అవుతారు. సో వీళ్ళందరికీ కూడా మోటివేట్ చేయండి. ఏం మోటివేట్ చేయాలంటే మనం మన కోసం కాదు, రేపటి కోసం, రేపటి భవిష్యత్తు కోసం. రేపటి భవిష్యత్తు బాగుండాలంటే ఈరోజు చాలా మంది ముందు ఉన్నారు, 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు 40 దాటి. సో మన కోసం కాదు, రేపటి తరం కోసం. రేపటి తరం బాగుండాలంటే మనందరం కూడా మంచి నాయకత్వాన్ని ఎంచుకోవాలి. మంచి నాయకుడిని ఎంచుకుంటేనే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది, మన ప్రాంతం బాగుంటుంది, మన ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది. ఆ దిశగా మీ అందరూ కూడా ఒక సైనికుల్లాగా ప్రతి ఒక్కరు కూడా, మహిళలు, యువకులు, పెద్దలు.